మధ్యప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అధికార ప్రతిపక్షాల మధ్య హోరాహోరీ పోరు జరిగినట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి కొన్ని సర్వేలు భాజపాకు మరికొన్ని కాంగ్రెస్కు అధికారం రావచ్చని వెల్లడించాయి మధ్యప్రదేశ్లో ఈ నెల పదిహేడున జరిగిన పోలింగ్ లో మళ్లీ భాజపాని అధికారానికి వస్తుందని టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది మధ్యప్రదేశ్ లో రెండు వందల ముప్పై స్థానాలు ఉండగా పదిహేడున జరిగిన ఎన్నికల్లో భాజపాకు నూట ముప్పై తొమ్మిది నుంచి నూట అరవై మూడు స్థానాలు కాంగ్రెస్ అరవై రెండు నుంచి ఎనబై ఆరు ఇతరులు ఒకటి నుంచి తొమ్మిది సీట్లు గెలవచ్చని టుడేస్ చాణిక్య సర్వేలో తేలింది దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మధ్యప్రదేశ్లో భాజపాకు తొంభై ఐదు నుంచి నూట పదిహేను స్థానాలు రానున్నాయి కాంగ్రెస్ నూట ఐదు నుంచి నూట ఇరవై స్థానాలు ఇతరులు పదిహేను చోట్ల గెలిచే అవకాశం ఉంది కమలదం నూట పద్దెనిమిది నుంచి నూట ముప్పై సీట్లు గెలవచ్చని రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ కు ఏడు నుంచి నూట ఏడు సీట్లు రావచ్చని వెల్లడి బాత్ ఎగ్జిట్ పోల్స్ లో భాజపాకు వంద నుంచి నూట ఇరవై మూడు స్థానాలు కాంగ్రెస్ కు నూట రెండు నుంచి నూట ఇరవై ఐదు స్థానాలు రావచ్చని వెల్లడైంది పీపుల్స్ పల్స్ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ అధికారంలోకి రావచ్చని అంచనా వేసింది కాంగ్రెస్ నూట పదిహేడు నుంచి నూట ముప్పై తొమ్మిది స్థానాలు భాజపా తొంభై ఒకటి నుంచి నూట పదమూడు స్థానాలు గెలిచే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ పేర్కొంది టీవీ నైన్ భారత్ వర్ష ఎగ్జిట్ పోల్స్ లో భాజపాకు నూట ఆరు నుంచి నూట పదహారు స్థానాలు కాంగ్రెస్ నూట పదకొండు నుంచి నూట ఇరవై ఒక సీట్లు ఇతరులు ఆరు చోట్ల గెలవచ్చని తేలింది యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ లో భాజపా నూట నుంచి నూట అరవై రెండు సీట్లతో అధికారానికి వస్తుందని తేలింది కాంగ్రెస్ అరవై ఎనిమిది నుంచి తొంభై సీట్లతో ప్రతిపక్షానికి పరిమితమవుతుందని తేలింది ఇతరులు మూడు సీట్ల వరకు గెలవచ్చని వెల్లడైంది టైమ్స్ నౌ సర్వే ప్రకారం భాజపాకు నూట ఐదు నుంచి నూట పదిహేడు కాంగ్రెస్ కు నూట తొమ్మిది నుంచి నూట ఇరవై ఐదు ఇతరులు ఒకటి నుంచి ఐదు చోట్ల గెలిచే అవకాశం ఉంది ఇండియా టీవీ సీఎన్ఎక్స్ సర్వే ప్రకారం మధ్యప్రదేశ్ లో భాజపా నూట నలభై నుంచి నూట యాభై తొమ్మిది సీట్లతో అధికారం నిలబెట్టుకోనుంది కాంగ్రెస్ డెబ్బై నుంచి ఎనభై తొమ్మిది స్థానాలతో ప్రతిపక్షానికే పరిమితం కానుంది ఇతరులు రెండు సీట్ల వరకు గెలవచ్చు